వచ్చింది. ఎస్, యోగా అనేది మన జీవితంలో అంతర్భాగం. కాబట్టి ఖచ్చితంగా యోగా పేటెంట్ రైట్ ఇండియాదే. యోగా గురించి మాట్లాడదామండి. ఒమన్ నుంచి మోహన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మోహన్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం. మనం చూస్తున్నా యాక్చువల్లీ లైవ్ చూస్తున్నాను. ఎగ్జామ్ సిస్టమ్ కొంతవరకు బాగానే తక్కువ ఉంది, ఓకే బాగానే ఉంది. బట్ ద థింగ్ ఇస్ దట్ ఇంప్లిమెంటేషన్ లో వచ్చేసి ఇట్ ఈస్ ఓన్లీ వన్ సెక్టర్ ఆఫ్ పీపుల్. అది మల్టిపుల్ గా యూజ్ చేసుకుంటున్నాం లైఫ్ లో. వాట్ మై అబ్జర్వేషన్ అవుట్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ కానీ నా ప్రివియస్ కానీ, ఒక జనరేషన్ యూజ్ చేసుకుంటున్నారు, నెక్స్ట్ జనరేషన్ కానీ ఎక్కువ వెళ్ళింది. సో అదర్ పీపుల్ కల్ సెట్ అది స్ప్రెడ్ కాలేదు. దేర్ ఆర్ మెనీ పీపుల్ ఈవెన్ స్టిల్ టు గెట్ ద రిజర్వేషన్ సార్, లైక్ ట్రైబల్స్ కానీ లేదా అదర్ థింగ్స్. లైక్ వన్ లెక్చరర్ నాడు ఈజ్ గెటింగ్ సమ్ రిజర్వేషన్, ఈ సన్ ఆల్సో గెటింగ్ రిజర్వేషన్, ఇట్స్ లైక్ గోయింగ్ ఆన్. దట్ ఈస్ వన్ థింగ్. ద క్రిమినల్ సిస్టమ్ షుడ్ బి ఇంట్రడ్యూస్ ఇన్ ద క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్. సెకండ్ స్టెప్ వచ్చేసి యాక్చువల్లీ ఇన్స్టా ఆఫ్ క్యాస్ట్ బేస్ ఏబీసీ బేస్, ఎకనమిక్ బేస్ ఈబీసీ 1, ఈబీసీ 2, ఈబీసీ 3. సో నా రిఫార్మ్స్ స్టార్ట్ అవుతున్నాయి ప్రపంచం అంతా కూడా. లుకింగ్ ఇండియా ఇది డిఫరెంట్ ఇది. సో అది యూ ఆర్ కన్ఫైనింగ్ అవర్ ఇండియా. ఏం చేస్తున్నామంటే మనము ఒక క్యాస్ట్ బేస్డ్ ట్రాన్ చూస్తాం. ఈవెన్ మనం అబ్రాడ్ వెళ్ళాము, ఈవెన్ ఐఎమ్ఇన్ ముస్లిం కంట్రీలో ఉన్నాను, ఐఎమ్ఏ హిందూ, బట్ ముస్లిం కంట్రీలో ఐ ప్రూవ్డ్ హిస్ టాలెంట్ వితౌట్ ఎనీ ఆఫ్ మై బ్యాక్గ్రౌండ్. సో నెక్స్ట్ ఏంటి, మెరిట్ బేస్డ్, ఎకనమిక్ బేస్డ్ ఉంటే రిజర్వేషన్ అనేది ఈ క్యాస్ట్ అనే మధ్య డిస్ప్యూట్స్ ఫాలో అవుతాయి మై పర్సనల్ ఒపీనియన్. అదర్వైజ్ డివిజన్ బిట్వీన్ ద క్యాస్ట్ అండ్ రిలీజియన్ ఇది మల్టిపుల్ గా పెరుగుతున్నాయి తప్పితే తగ్గట్లేదు. లైక్ వన్ క్యాస్ట్ మల్టిపుల్ అవుతున్నాయి, ఎస్సీ అగైన్ బికమ్ ఎస్సీ, ఎస్టీ లో మళ్ళీ డివిజన్ వస్తున్నాయి, ఆ డివిజన్ లో మళ్ళీ సబ్డివిజన్లు వస్తున్నాయి. సో పీపుల్ ఆర్ డివైడింగ్, బికమింగ్ యునైటెడ్ డివైడ్ అవుతున్నారు బికాస్ ఆఫ్ దిస్ క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఆర్ మేబీ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్. ఐ సజెస్ట్ ఎకనమిక్ బేస్ రిజర్వేషన్ విత్ ఎంకరేజ్మెంట్ మెరిట్ అని క్రిమినల్ సిస్టమ్ పెట్టినప్పుడు జరిగే సమ్ సొల్యూషన్ అనేది నెక్స్ట్ జనరేషన్ చేసి అండ్ ఇట్ విల్ నాట్ గివ్ టు ద అదర్ పీపుల్. సపోజ్ హయ్యర్ క్యాస్ట్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో రైట్ రైట్ మోహన్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. గాట్ యువర్ పాయింట్ అండి. సేమ్ ఇందాక చెప్పినట్లు మహిళా కోడ్ బిల్లు ఎవరు తీసుకొచ్చారు? అంబేద్కర్ తీసుకొచ్చారు. ఏంది మహిళా కోడ్ బిల్లు అంటే, మహిళలకు ఓటు హక్కుగాడు లేని పరిస్థితి, మహిళలకు ఆస్తి హక్కు లేని పరిస్థితుల నుంచి అంబేద్కర్ ఆలోచించారు. దానికోసమే కదా కాంగ్రెస్ నుంచి డిఫర్ అయ్యి బయటకు వచ్చారు. అంటే హక్కులు లేని వాళ్ళ గురించి ఫస్ట్ మాట్లాడిన ఫస్ట్ పర్సన్ అంబేద్కర్ గారు. ఇప్పటికి మేము చెప్తాను, అగ్రకులాల్లో నిరుపేదలకు కూడా చదువుకునే అవకాశం అందరికి ఇవ్వాలి. అసలు నేనైతే వ్యక్తిగతంగా రిజర్వేషన్ నాకైతే వద్దంటానండి. భూమి ఇవ్వండి, ఎవరైతే సాగు చేసుకుంటున్నారో ఈ దేశంలో వాళ్ళకి భూమి ఇవ్వండి, భూమి పంపిణీ చేయండి. అదేవిధంగా పరిశ్రమలు పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వండి. కేవలం మోనోగామి కొద్ది మంది చేతుల్లోకి సంపద రావడం, కొద్ది మంది చేతుల్లో పరిశ్రమ రావడం వల్ల ఈ దురవస్థ. కాబట్టి సంపద పంపిణీ జరగాల. ఆ సంపద పంపిణీ జరిగే క్రమంలోనే భారతీయ జనతా పార్టీ ఒక వ్యూహరచనతో ముందుకెళ్తుంది. ఎస్, ఇది ఒక మీరు అనుకున్నట్టుగా రెండో అడుగు కావచ్చు, మూడో అడుగు కావచ్చు. ఇది ముందుకెళ్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి సామాజిక ఫలాలు పంపిణీ జరుగుతాయి. సమాజంలో అన్ని రకాల అన్ని వర్గాలకి అవకాశం రావాలనేది మా పార్టీ విధానం. ఆ మేరకే మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి అందులో సందేహం లేదు. రాష్ట్రపతి అభ్యర్థి నుంచి రిజర్వేషన్స్ అంటే నేచురల్ గానే దళితులు అనగానే రిజర్వేషన్స్ అనేది ఒకడ ఐకాన్ లా కనబడుతుంది. కాబట్టి అది ఉంటుంది. కాబట్టి రాష్ట్రపతి దళిత అభ్యున్నతి పార్టీలు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ గురించి ఎలాగో ప్రస్తావించుకున్నాం కాబట్టి విల్సన్ గారు, నిన్న టాప్ స్టోర్ లో కూడా ఈ పాయింట్ వచ్చింది, బట్ దాని మీద ఇన్డెప్త్ డిస్కషన్ జరగలేదు. నిజంగా ఓట్ బ్యాంక్ ఇది కాకపోతే ఒక ప్రెసిడెంట్ కానీ, లేకపోతే ఒక స్పీకర్ కానీ, లేకపోతే ఒక గవర్నర్లు కానీ, డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కానీ, ఇలాంటి పెద్దగా పవర్ కేంద్రీకృతం కాని పదవులే ఎందుకు ఇలాంటి వర్గాలకు ఇవ్వడం జరుగుతుంది? ఏదైనా ఒక మంచి పవర్ఫుల్ పోస్ట్ పిఎంఓ సీఎంఓ అలాంటివి ఏమైనా వాటికి పెట్టచ్చు కదా, నిజంగా పార్టీలకు అంత చిత్తశుద్ధి. అదే, అది రాబోయే రోజుల్లో జరిగే రకరకాల పునరేకీకరణలకి అవి మార్గం అవుతాయి. అసలు ఇదే లేకపోతే అది కూడా మాట్లాడలేంగా. ఇప్పుడు రాష్ట్రపతిగా ఒక దళిత అభ్యర్థికి ఇవ్వబట్టి మీరు ఈ సబ్జెక్ట్ డిబేట్ నడుపుతున్నారు, లేకపోతే ఎవరైనా రాష్ట్రపతి అభ్యర్థి వేరే వాళ్ళు అయితే అసలు చర్చ రాదు. అంటే ఒక ఐడెంటిఫికేషన్ స్టార్ట్ అయింది, అంటే ఐడెంటిటీ క్రైసిస్ ఉంది, ఇంకా అంతర్గత అస్తిత్వ పోరాటం నడుస్తూ ఉంది, గుండెల్లో బగబగ మండే ఆవేదన ఉంది, ఇవన్నీ ఎవరు తీసేయలేని. కాబట్టి ఇప్పటికైనా మా కంట్రీలో ఫస్ట్ పర్సన్గా ఇచ్చారనేది ఒక హ్యాపీనెస్. రాబోయే రోజు అంటే మోడీ గారు మీరు గమనించాల్సిందంటే ఆయన అట్టడుగు వర్గాలు, ఆయన ఈరోజు భారతదేశం మొత్తం ఆయనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఎందుకు వచ్చిందంటే ఆయన ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది. దిస్ ఇస్ ఇండికేషన్. అంటే రేపు రాబోయే రోజుల్లో ఒక దళితుడు ఎర్రకోట మీద జెండా ఎగిరేసే రోజు రావచ్చు.
ఆ రోజు కోసం అందరూ ఎదురు చూడొచ్చు. అప్పుడు నేను బతికుండాలని తెలియదు కానీ అలాంటి రోజు రావాలని మేము కోరుకుంటున్నాం. ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఐ డోంట్ థింక్ అంటే ఒక బలహీన వర్గాల పర్సన్ గానే పర్సనాలిటీ గానే మోదీని చూడలేదు. ఆయన చెప్పిన అభివృద్ధి అనేది బాగా, అంటే మీకు కొంత అలా అనిపిస్తుందేమో కానీ బేసిక్ గా ఆయన బలహీన వర్గాల ఒక అభ్యర్థిగానే జనాల్లోకి వెళ్ళిపోయింది ఆయన సంబంధించి. దట్టు ఆయన సింప్లిసిటీ లైఫ్ కానీ లేకపోతే ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన ఆలోచన విధానం కానీ క్లీన్ షీట్ ఇమేజ్ కానీ ఆయన గుజరాత్లో తీసుకొచ్చిన సంస్కరణలు కానీ ఇవన్నీ కూడా ఒక ప్రభావం చూపించాయి. ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ఒక పాజిటివ్ వాతావరణం వచ్చింది. 3 సంవత్సరాల పాటు మరి కాంగ్రెస్ హయాంలో 2G స్కామ్ నుంచి స్పెక్ట్రం కుంభకోణం నుంచి కోల్ వరకు మొత్తం అవినీతిమయంగా కూరుకుపోయిన పరిస్థితుల్లో 3 ఏళ్ల పాటు ఒక సింగిల్ డిస్టర్బెన్స్ లేకుండా నడపడం చిన్న విషయం కాదు కదా. మనం తీసుకొచ్చిన ఆయన డిమాండేషన్ కూడా ఒక సంకల్పంతో తీసుకొచ్చారు. ఆయన అన్నారు నేను కొత్త కావచ్చు లేకపోతే నా ఆలోచనలు కొత్తగా ఉండొచ్చు కానీ నా తప్పుడు ఆలోచనలు మాత్రం లేవు, కాబట్టి దేశాన్ని సక్రమంగా తీసుకెళ్లే క్రమంలో నేను ముందుకెళ్తాను, ఒకవేళ అక్కడ తప్పుడు అడుగు పెడితే దాన్ని సవరించుకోవడానికి సిద్ధంగా ఉంటా అన్నాడు ఆయన హుందాక. కాబట్టి డిమాండేషన్ టైంలో ప్రజలు ఇబ్బందులు పడ్డా కానీ అర్థం చేసుకున్నారు కాబట్టి ఉత్తరప్రదేశ్లో ఘన విజయం సాధించాం. కాబట్టి మనం మన సంకల్పంలో నిజాయితీ ఉందా లేదా, ఈరోజు మోడీ గారి సంకల్పంలో నిజాయితీ ఉంది, అమిత్ షా గారి సంకల్పం నిజాయితీ ఉంది కాబట్టి దేశంలో ఒక వైబ్రేషన్ వచ్చింది, ఒక వాతావరణం వచ్చింది. ఇది రాబోయే రోజుల్లో ఆ పరిణామ క్రమానికి నిదర్శనం కావచ్చు. కాబట్టి ఆ మేరకు ఫలితాలు వస్తాయి, ఒకరోజు కాకపోయినా ఏదో ఒక రోజు వస్తాయి. దానికి ఇది నాంది ప్రస్తావన అనేది నేనైతే అనుకుంటున్నాను. రైట్ అండి, న్యూజెర్సీ నుంచి సంధ్య ఫోన్ లైన్ లో ఉన్నారు. సంధ్య గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి, మీ ఇద్దరికి విల్సన్ గారు నమస్తే. అమ్మా మీరు అంటున్నారు కదా ఇప్పుడు 70 ఏళ్ళ నుంచి రిజర్వేషన్స్ వచ్చేసాయి, ఎక్కడో ఒక చోట స్టాప్ అనేది పెట్టాలండి. సిస్టమ్ ప్యారలైజింగ్ ఆన్ సిస్టమ్ ఇస్ నాట్ గుడ్. మీరు గుడ్ బేసిక్ లెవెల్ లో గుడ్ ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఫ్రీగా భోజనం పెట్టండి ఈ దళితులు కానీ వీళ్ళ కానీ, బ్రింగ్ దేమ్ అప్ టు సర్టన్ లెవెల్, ఆఫ్టర్ దట్ 3 అవకాశాలు ఇచ్చి దెన్ మెయిన్ స్ట్రీమ్ లో జాయిన్ అవ్వమనండి. ఎంతకాలం ఈ సిస్టమ్ మీద పారసైట్ అవుతారు? ఇదే కాదు, అవకాశాలు స్టీల్ అవుతుంటే అప్పర్ కాస్ట్ లో కూడా అన్రెస్ట్ పెరిగిపోతుంది. యువర్ ఎయిమ్ ఇస్ నాట్ టు బ్రింగ్ డౌన్ అప్పర్ కాస్ట్, రేజ్ రేజ్ ద బెనిఫిట్స్ ఫర్ దిస్ పీపుల్ కదా. అలాంటప్పుడు ఆ సిస్టమ్ ని కన్స్ట్రక్టివ్ రిఫార్మ్స్ చేసి తీసిరండి. నేను ఇవ్వద్దని చెప్పట్లేదు, లోవర్ కాస్ట్ పీపుల్ హూ హ్యాస్ హూ డజంట్ హ్యావ్ ఎనఫ్ మనీ ఎనఫ్ దిస్ థింగ్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ లోవర్ కాస్ట్ వాళ్ళకి వై యూ షుడ్ గివ్ రిజర్వేషన్స్ అండి? వాళ్ళ పిల్లలకి ఎందుకు ఇవ్వాలి? ఏ విధంగా వాళ్ళు డిప్రైవ్డ్ ఇన్ ది సొసైటీ? అండ్ హూ ఎవర్ డిప్రైవ్డ్ దే ఆర్ స్టిల్ నాట్ దేర్. ఈ యంగర్ జనరేషన్ ఆర్థిక అమ్మ ఒక సెకండ్ మీరు లైన్ లో ఉండే అవకాశం ఉండండి. ఆర్థిక ప్రాతిపదిక మీదనే ఎస్సీలు ఎస్టీలకు సంబంధించి కూడా పైసా అయిపోయే కొద్దీ వాళ్ళు డబ్బులు కట్టాలా మేడం, కంచెం ఉండట్లేదు. ఓసీలతో సమానంగా డబ్బులు కట్టాలా. మేము మా పాపకు డబ్బులు కడుతున్నాం, డబ్బులు కట్టి చదివిస్తున్నాం ఐఐటి నీట్లలో. కాబట్టి అక్కడ ఉన్నాయి డబ్బులు, ఉన్నాయి. అక్కడ ఏం ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వడం లేదు, అది అర్థం చేసుకోవాలా. అదే సమయంలో ఈరోజు ప్రభుత్వ రంగంలో విద్యారంగం పతనం అయిపోయిన పరిస్థితుల్లో న్యాచురల్గానే కార్పొరేట్ ఎడ్యుకేషన్ అయిపోతున్నారు. ఈరోజు రిక్షా దొక్కుని చిన్న కార్మికుడు కూడా వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్ కోసం పంపిస్తున్నారు. అంటే మనకు అర్థం ఏంటి, ఎస్ మీరు ఉచిత విద్యుత్ ఇవ్వండి, కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యుత్ అన్న ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఇప్పటిదాకా దాన్ని అమలు చేయలేదంటే అర్థం ఏంటి? ప్రాక్టికల్గా వచ్చే ప్రాబ్లమ్స్, కార్పొరేట్ ఎడ్యుకేషన్ ముమ్మరం అయిపోయింది. నారాయణ చైతన్య అందరూ అసలు ఇప్పుడు మీరు చూడండి 3వ క్లాస్ 4వ క్లాస్కి కూడా ఎంత ఫీజు వసూలు చేయాలి? 30 నుంచి 40-50 వేలు వసూలు చేస్తున్నారు. చిన్న వాళ్ళు ఎక్కడ కట్టగలరు? మీరు చెప్తున్న ఎస్ఎస్టీ పిల్లలు కట్టలేని పరిస్థితి, ఇంటర్మీడియట్ చదివించాలంటే 80,000-90,000 కట్టలేని పరిస్థితి. ఇవ్వండి ఫ్రీ ఎడ్యుకేషను, కార్పొరేట్ ఎడ్యుకేషన్ తీసేసి రద్దు చేయండి. ఎవరు కాదనలేదు, ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ మొత్తం ఏ వర్గం చేతుల్లో ఉంది? మీరు ఆ వర్గం ప్రయోజనాలు కాపాడతారా, అట్టడి వర్గాల ప్రయోజనం కాపాడతారా? కాబట్టి నా బోర్డు ఏమంటాడంటే కార్పొరేట్ ఎడ్యుకేషన్ పోయి ప్రభుత్వం, ఈరోజు మహారాష్ట్రలో ఉత్తరప్రదేశ్లో ఆ ప్రయోగం యోగి గారు చేస్తున్నారు, ప్రభుత్వ పాఠశాలలు చదువుకోమని చెప్పి మేము స్టార్ట్ చేసాం. కానీ భారతదేశం ఒక ఉత్తరప్రదేశే కాదు, మా చేతికి అధికారం వస్తే భారతదేశం అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ విద్యను పెంచుతాము, ప్రభుత్వంలోనే మంచి విద్య వచ్చేలా చేస్తాం. అప్పుడు యాక్చువల్గా రిజర్వేషన్ అవసరం లేదు. ఓసీ పిల్లలు ఫ్రీగా చదువుకోవాలా, ఎస్సీ పిల్లలు ఫ్రీగా చదువుకోవాలా? మెదడు వికసించిన వాళ్ళకి అవకాశాలు రావాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ మెదడు వికసించినా కానీ మధ్యలో ఆగిపోయి డ్రాప్అవుట్స్ ఉన్నారు. మీరు దళిత మహిళలు ఎంతమంది డ్రాప్అవుట్స్ అవుతున్నారో ఒకసారి ఆలోచించండి. వాళ్ళకి ఎంతో కార్పొరేట్ ఎడ్యుకేషన్ లేకపోయినా మరి ఇప్పుడు చూడు, మనము థర్డ్ ర్యాంక్ వచ్చాడు గోపాలకృష్ణ, మరి కేవలం సెకండ్ గ్రేడ్ టీచరు,
మరి ఆయన డిగ్రీ ఓపెన్ రిసర్చ్ కట్టుకుని వచ్చారంటే కొంచెం తపన పడి కొద్దిమంది అలా పైకి వస్తున్నారు. కాబట్టి బేసిక్ ఏంటంటే అందాల్సినకి అందడం. అలా మీరు తీసుకుని ఐఐటి సీట్లు ఎవరికి వస్తున్నాయి మేజర్గా, అదేవిధంగా ఐఏఎస్ సీట్లు ఎవరికి వస్తున్నాయి, ఇవన్నీ గ్రాఫ్ వేయండి, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్న ఇంజనీరింగ్ కాలేజీలో అందులో ఎస్ఎస్టీ పిల్లలకి ఎంతమంది క్యాంపస్ సెలక్షన్లు వస్తున్నాయి. అంటే నేనేమంటానంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు పెట్టాల్సిన పరిస్థితి రాబోయే రోజుల్లో రావాలా. నేనైతే అదిగా డిమాండ్ చేస్తున్నాను, ప్రైవేట్ సంస్థల్లో కూడా రిజర్వేషన్స్ రావాలి. అంటే లేకపోతే అసలు ఎంట్రీ పాయింట్ లేదు. ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్స్ ఉండబట్టి ఆ మాత్రం కొద్దిమంది ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు వస్తున్నారు, అది లేకపోతే రాదు. మా పత్రికా రంగంలో కూడా మాకు రిజర్వేషన్స్ రావాల్సిన పరిస్థితులు వస్తాయి, ఛానళ్ళలో కూడా మాకు రావాలి. లేకపోతే అసలు మా పర్సంటేజ్ ఎక్కడ ఉంది? అన్ని ఛానల్లో చూపించండి, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కూడా ఒక క్రిమినల్ లేయర్ ఉండడం. ఐఎమ్ ద ఫస్ట్ మ్యాన్ యాజ్ ఎ స్టాఫ్ రిపోర్టర్ నెల్లూరు డిస్టిక్, మీరు డేటా తీసుకోండి. అంటే ఇప్పటికి కూడా అక్కడ ఒక స్టాఫ్ రిపోర్టర్ లేడు ఎస్సీలో, ఎక్కడో ఒకడో అరా వస్తున్నాడు. కాబట్టి ఒక్కడ అరగాదు, అవకాశాలు రావాలి. మేము చూసాం స్టాఫ్ రిపోర్టర్ స్థాయిల్లో ఎవరిని పెట్టుకుంటారో కూడా మాకు తెలుసు. మిగతా వాళ్ళు స్టింగర్లు ఆపేస్తారు, వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రం స్టాఫ్ రిపోర్ట్లు పెట్టుకుంటారు, పెద్ద పెద్ద కీ పోస్టులు కూడా వాళ్ళే పెట్టుకుంటారు. ఇలాంటి వ్యవస్థలో బతుకుతున్న పరిస్థితుల్లో అట్టడి వర్గాల ప్రజలు వాళ్ళ ఆక్రోశం మీకు నెగిటివ్ ఇదికి అర్థమవుతుంది, పాజిటివ్గా తీసుకోండి. రిజర్వేషన్స్ అవసరం లేదు, అంబేద్కర్ గారు రిజర్వేషన్ కోరల. ఎవరికైనా అట్లాంటి నెగిటివ్ ఒపీనియన్ ఉంటే అది పక్కన పెట్టండి. అంబేద్కర్ కులం బతకాలని కోరుకోవాలి, కులరహిత సమాజాన్ని కోరుకున్నారు. కాబట్టి అంబేద్కర్ మాకు అందరికీ చెప్పింది ఏంటంటే కులరహిత సమాజం కోసం. మేము కూడా ఏంటంటే రాబోయే రోజుల్లో న్యాచురల్గానే ప్రధానమంత్రులుగా దళితులు రావాలి, న్యాచురల్గానే రాష్ట్రపతులు రావాలని కోరుకుంటున్నాం. అంటే రిలీఫ్ ఎందుకు వచ్చిందంటే లేరు కాబట్టి వస్తుంది రాబోయే రోజుల్లో. ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ నేను తొలి ముఖ్యమంత్రిని దళితుని చేస్తానన్న కేసీఆర్ గారు చేయలేదంటే అసలు ఇక్కడ విఫలం వచ్చిందా? అంటే అట్లా సప్రెస్ ఉంది. మరి దళితుల చేతనే ఆమోదింపు చేశారు, ఏం చేశారు, తీర్మానం చేశారు మాకు మీరే ముఖ్యమంత్రి ఉండాలని. ఎందుకంటే భావదారిద్ర్యం ఉంది, డిప్యూటీ సీఎం నిర్దాక్షిణ్యంగా పక్కన పెడితే మాట్లాడే దిక్కు లేదు. అంటే ఇలాంటి పరిస్థితి వాస్తవ పరిస్థితి ఇలా ఉన్నప్పుడు సమాజంలో న్యాచురల్గానే అన్రెస్ట్ ఉంటుంది. ఇక్కడ అన్రెస్ట్ ఉంది, ఇంకా అక్కడ స్టార్ట్ కాలా. ఒకవేళ అయితే దాన్ని కూడా అర్థం చేసుకుందాం. అగ్రకులాల్లో కూడా పేదలు ఉన్నారు, నాకు తెలిసి ఎంతోమంది ఆ పేదరికంతో బాధపడే ఉన్నారు. వాళ్ళకి కూడా ప్రభుత్వం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని కోరుకు, ఎడ్యుకేషన్ వరకు ఫ్రీయే ఉండాలి అందరికీ. ఇది నేను చెప్తున్నాను. రైట్ అండి. జిఎస్టీ గురించి ఇందాక కాలర్, జిఎస్టీ మీద ఉన్న ప్రేమ ఎంఎస్పి మీద లేదా అని. ఎంఎస్పి అంటే ఏంటి? మినిమం సపోర్ట్ ప్రైస్. అసలు అంటే కాదండి, జిఎస్టీ గురించి ఆయనకి ఏమర్థమైందో నాకు అర్థం కావాలా. ఇంకా వెనకబడున్నాం, మనకంటే ముందు చాలా దేశాలు జిఎస్టీ అమలు చేస్తున్నాయి. చేస్తుంటే ఇంత వెనకబడి ఇప్పటికి అమలు చేస్తున్నందుకు బాధపడాలా, సంతోషపడాలా, ఆనందపడాలా? భారతదేశం మొత్తం ఒక పండగలాగా రేపొద్దున జూలై 1 కదా దాన్ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. ఒక పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఒక పండగ వాతావరణంలో జిఎస్టీ అమలు చేయబోతున్నారు. మన స్వతంత్రం అంటే ఏంటి? అక్కడ ఇండికేషన్ అంటే ఇప్పుడు పరోక్ష వస్తు సేవల పన్నే కదా జిఎస్టీ అంటే. ఈ పరోక్ష పన్నుల విధానం ఒకప్పుడు ఉగ్రదోపిడీలాగా ఉండేది, దాని నుంచి పక్కకు తీసుకొచ్చి పన్ను ఎప్పుడైతే అందరూ కట్టే పరిస్థితి ఛానలైజింగ్ అవుతుందో న్యాచురల్గానే వృద్ధి రేటు పెరుగుతుంది. ఎకనామిక్స్లో కామన్ అంశం అది. తర్వాత ఆల్రెడీ జిఎస్టీ 5 రంగాల్లో జిఎస్టీ ప్రభావం పడకుండా మేము చూస్తున్నాం. ఏంటంటే ఆహార దినుసులు, తర్వాత పాలు, ఇలాంటి వాటి మీద 5 రంగాల్లో ఆహార ధాన్యాలు, కాయగూరలు, పాలు తదితర వస్తువులపైన జిఎస్టీ కేవలం 5% వరకే పరిమితం చేస్తున్నాం. అంటే మా విజన్ ఏంటి రైస్ వీటన్నిటి మీద, అంటే మా విజన్ ఏంటంటే ఏదైతే నేషనల్ మా మొత్తం జాతీయ స్థాయిలో ఏదైతే కమాడిటీస్ ఉంటాయో, ప్రజల నిత్య జీవితానికి ఉపయోగపడే వాటి ఉంటాయో, వాటి మీద ప్రభావం పడకుండా జాగ్రత్త పడతా ఉంది. జిఎస్టీని తేవాలి, జిఎస్టీ ఓకే అదొక చరిత్రాత్మకమే, జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయడం. బట్ రైతు మంది, రైతు ప్రధాన దేశం, రైతు వెన్నెముక, రైతు సంతోషపడితే దేశం సుభిక్షంగా ఉంటుంది బలంగా నమ్మే దేశాల్లో మనం ఒకటి. ఎందుకు రైతు ప్రతి రాష్ట్రం, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం తేడా లేకుండా ప్రతి రాష్ట్రంలో రైతు ఆందోళనలే, ప్రతి రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలే, ప్రతి చోట రైతు కంట కన్నీరే? అంటే జిఎస్టీ వల్ల ఆత్మహత్య తీసుకుంటారంటారా? జిఎస్టీ మీద ఉన్న శ్రద్ధలో సగం మినిమం సపోర్ట్ బాగుంది. ఇప్పుడు ఎప్పుడైతే జిఎస్టీ ఒకటి స్టార్ట్ అవుతుందో రాబోయే రోజుల్లో ట్రాక్టర్ల ధర తగ్గచ్చు, అదేవిధంగా రాబోయే రోజుల్లో పురుగు మందు ధర తగ్గచ్చు, రాబోయే రోజుల్లో అన్నీ తగ్గచ్చు. ఇప్పుడు కేంద్రం మనం 52% ఇస్తుంది కదా రాష్ట్రాలకి, అక్కడ ఇప్పుడు 100 రూపాయలు ఇస్తుంటే రేపొద్దు 150 రూపాయలు ఇచ్చే పరిస్థితి రావచ్చు. ఎప్పుడైతే అసలు పన్ను పరిధిలోకి రాకుండా ఎప్పుడు ఎంత వ్యాపారం జరుగుతుందో అదంతా పన్ను పరిధిలోకి వస్తే అది ఇన్కమ్ పెరుగుతుంది.
భారతదేశపు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే మళ్ళీ ఎక్కడ చేరుతుంది ఈ పన్ను అంతా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాంకులో 1 లక్ష రూపాయలు రుణం తీసుకుంటే 1000 నుంచి 2000 వరకు ప్రాసెసింగ్ ఛార్జ్ జరుగుతుంది. దాని మీద ఇప్పుడు ఆల్రెడీ సర్వీసు దానికి సంబంధించిన ట్యాక్స్ మీరు 100 నుంచి 300 రూపాయలు అవుతుంది. రేపు పొద్దున అది నల్ల నాకు 60 రూపాయలు పెరుగుతుంది. ఈ 60 రూపాయలు పెరిగి 60 రూపాయలు ఊరికి వస్తుంది, మళ్ళీ జనం దగ్గరికి వస్తుంది. కాబట్టి ఇది ఎప్పుడైతే ట్యాక్సబుల్గా మారుతుందో అది న్యాచురల్గానే ఇక్కడ ఉపయోగపడుతుంది. ఎస్, ఎక్కడైనా సరే మలేషియా ఇలాంటి దేశాల్లో ఇది వచ్చినప్పుడు 1-2 సంవత్సరాలు దీని తాలూకు ఇబ్బందులు ఉన్నాయనేది అర్థమైంది. కానీ రాబోయే రోజుల్లో 1-2 సంవత్సరాల్లో ఈ జిఎస్టీ వల్ల వచ్చే ఫలితాలని ఖచ్చితంగా ప్రజలు ఎంజాయ్ చేస్తారు. రైట్ అండి. కాలిఫోర్నియా నుంచి శాంతారాం ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్కారం శాంతారాం గారు, మాట్లాడండి. నమస్కారం సౌజన్య గారు. నమస్కారం విలియమ్స్ గారు. నమస్తే సౌజన్య గారు. అగైన్ రిక్వెస్ట్ అండి, కాలర్స్ కు క్లియర్ గా చెప్పండి ఆ రోజు టాపిక్ ఏంటి, ఆ టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ మాట్లాడమనండి. ఎందుకంటే ఐవీఆర్ కృష్ణారావు టాపిక్ అవన్నీ అనవసరం కదండి ఈ రోజు. థ్యాంక్ యూ అండి. కొన్ని సూచనలు అండి, అంటే పాటించడం కాదు. నంబర్ వన్, ఈరోజు రామ్నాథ్ కోవింద్ గారిని సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ దళితుడు అనే కన్నా ఒకటి అవే మేము చూసేది ఏమిటంటే, ఒక దళిత కుటుంబంలో పుట్టిన ఈయన 40 ఇయర్స్ బ్యాకే ఆయనకున్న పావర్టీ అవన్నీ లెక్క చేయకుండా ఒక సివిల్ సర్వీస్ ఎగ్జామ్ తీసుకొని పాస్ అయ్యి యుఎన్ జనరల్ అసెంబ్లీలో అంతా రిప్రజెంట్ చేసి, మురార్జీ దేశాయ్ గారికి సెక్రటరీగా పనిచేసి, సుప్రీంకోర్టులో పేద ప్రజలకు ఫీజులు తీసుకోకుండా న్యాయవాదిగా వారి కేసులు తీసుకున్న ఈయన ఎంతో మందికి స్ఫూర్తిగా మనం తీసుకోవాలండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆయన దళితుడా అప్పర్ క్యాస్ట్ కాకుండా ఆయన స్ఫూర్తి, ద వే హీ లెడ్ హిస్ లైఫ్, దట్ ఈస్ కీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, కొందరు కాల్స్ అన్నప్పుడు ఈ త్రిసభ కమిటీ అపోజిషన్ లీడర్ తెరిపోయినప్పుడు పేరు తీసుకుని వెళ్ళింటే బాగుండు అన్నారు. నాకు ఆశ్చర్యమైందండి, యాజ్ ఎ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరైతే లీడర్స్ దగ్గరికి వెళ్ళి మీ పేరు చెప్పండి నేను ఎవరు అడగరండి. ఏం అడుగుతారంటే మీరు కొన్ని లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఇవ్వండి మాకు, ఆ క్యాండిడేట్లు ఏమేమి గుణగుణాలు ఉండాలి అని అలా అడుగుతారండి. అంతేగాని మేము ఈ పేరు చెప్తాం మీరు ఏ పేరు చెప్పండి ఏ తెలివైన నాయకుడు చేయరండి. మా కాలర్స్ కష్టం కాదండి, ఏంటి అంటే ఇదేం మీరు పంచాయతీ లెవెల్ ఇది కాదండి, వెళ్ళి లీడర్స్ అడుగుతారు రాష్ట్రపతికి మీరు చూడగలిగిన క్యారెక్టర్స్ ఏం ఉండాలి, ఆ క్యారెక్టర్స్ తో మేము క్యాండిడేట్ని తెస్తాము బలపరచండి. అండ్ ఒకటి ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ యూ బీయింగ్ ఎ స్టేట్ లెవెల్ లీడర్, మీరు కొన్ని లిమిటేషన్స్ బాగా క్లియర్ చెప్పారండి. అద్వానీ గారి విషయంలో కానీ క్యాండిడేట్ సెలక్షన్ విషయంలో కానీ మీ లిమిటేషన్స్ చాలా బాగా చెప్పారు, ఐ అప్రిషియేట్ అండి. అంబేద్కర్ ఐడియాలజీ మీరు ఇంప్లిమెంట్ చేద్దామని ఈయన తెస్తున్నారని అనుకుంటే గుడ్, బట్ అంబేద్కర్ ఐడియాలజీస్ లో మేజర్ ఐడియాలజీ ల్యాండ్ నేషనలైజేషన్, దాన్ని స్ట్రెస్ చేయండి. మీరు ల్యాండ్ నేషనలైజేషన్ చేస్తే మంచిదే. నెక్స్ట్ దళితులకి ట్యాక్సెస్ అంటూ మళ్ళీ రావాలి ఫ్రమ్ ది సెంటర్ అండ్ ది స్టేట్స్ అన్నప్పుడు ఈ కరప్షన్ అన్నది జీరో చేస్తేనే వస్తుంది. మీరు ఒక పక్కన కరప్షన్ విపరీతంగా 80 లక్షల కోట్లు పోయింది అంటే ఏ వర్గాలు దోచుకొని దేశం దాటించారు? ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరు అంతంత భూములు పెట్టి బిజినెస్ చేసి దోచుకోలేదు, వీళ్ళు ఎవరికి లేవు. 15% జనాభానే దోచుకున్నారు. మరి వాళ్ళ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోగలుగుతున్నారంటే తీసుకోవట్లేదు, ఇంకా పార్లమెంట్ లోనే ఉన్నారు. వీరికి ముందు మాట్లాడారు శాంతారాం గారు చెప్పిన వ్యాలిడ్ పాయింట్ లో, వాజ్పేయి గారి హయాంలో ఉద్యోగులకు సంబంధించి ఎస్సీ ఉద్యోగులకు సంబంధించి కూడా 3 ముఖ్యమైన సవరణలు తీసుకొచ్చారు రామ్నాథ్ గారు. అంటే ఆయన ఒక విజన్ ఉంది, ఎవరి కోసం పనిచేయాలి, ఏంటి నా జీవితం ఎవరి కోసం అనే దగ్గర ఆయనకు క్లారిటీ ఉంది. కాబట్టి అలాంటి మంచి అభ్యర్థిని ఎంపిక చేసుకున్నందుకు సొసైటీ, సివిల్ సొసైటీ కానీ లేకపోతే మిగతా రాజకీయ పార్టీలు కానీ అప్రిషియేట్ చేయాలి. ఏం జరగచ్చు అంటారు, యూపీఏ క్యాండిడేట్ని పెడుతుందంటారా, లేకపోతే పెట్టి అనవసరంగా దళిత వ్యతిరేక ముద్ర వేసుకునే బదులు సపోర్ట్ చేద్దాం, ఎలాగా గెలవలేం కాబట్టి మేము ఇంకొక దళితులు పెడతామని కదా వాళ్ళు అంటున్నారు. ఓడిపోయే దళితులు పెట్టాం ఎందుకని మేము అంటున్నాం. ఇప్పుడు గెలిచే అవకాశం ఉన్నప్పుడు మీరు పెట్టండి వెల్ అండ్ గుడ్, మీరు ఓడిపోయే దగ్గర మా వాళ్ళని పెట్టి అవమానాలు పాలు ఎందుకు చేస్తారు? మీరా కుమారి మా సోదరి, ఆమెని ఆమె ఓడిపోతే మళ్ళీ దళితులు బాధపడతారు. అటకాండి ఏ గ్రహం చేసి హుందాతనం పాటించుకోవాలా?
ఇటువంటి కుహన కుట్రరాజకీయాలు కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా చేసింది. బాబు జగజ్జీ రావు గారిని భారత ప్రధాని కావాల్సిన అవకాశాన్ని కూడా తొంగలో దొక్కిన చరిత్ర ఉంది. అంబేద్కర్ కౌంటర్గా జగజ్జీ రావు గారిని ఎంకరేజ్ చేసిన పరిస్థితి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రాక్టీస్, ఇన్ని ప్రాక్టీసులు వాళ్ళందరూ చేస్తుంటారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే బేసిక్గా నిర్ణయం, మంచి నిర్ణయం అనేది ఒకటి, ఇటు ఫారిన్ కాలర్స్ నుంచి, ఎన్ఆర్ఎస్ నుంచి కూడా ఒక పాజిటివ్ వాతావరణం వస్తుంది. తర్వాత అదే సమయంలో సామాజిక ఫలాలు పంపిణీ జరగాల దగ్గర ఒక క్లారిటీ వస్తుంది. అంటే మేము, మా పార్టీ లైన్ ఏంటి, మా పార్టీ ఆలోచన విధానం ఏంటి అనేది జనాల్లోకి వెళ్ళిపోయింది, దేశాంతరాల్లో కూడా వెళ్ళిపోయింది. రైట్. ఇక ఇంటర్నేషనల్ యోగా డే గురించి మాట్లాడుకుంటే, ఇంట్రో నేను చెప్పినట్లు వేరే దేశాలు స్వయంగా ఆయన యుఎన్ అసెంబ్లీలో మోదీ 21st of June ని ఇంటర్నేషనల్ యోగా డేగా చేద్దామని చెప్పి ప్రతిపాదించినప్పుడు ఇమ్మీడియట్ గా 177 సభ్య దేశాలు మద్దతు ఇచ్చిన పరిస్థితి. అంతటి అంటే మన కల్చర్ ని అన్ని దేశాలు ఇది చేస్తున్నప్పుడు ఎందుకు మన దేశంలో ఇంకా ఈ నారో మైండెడ్నెస్ ఎందుకు అనిపిస్తుంది విల్సన్ గారు? ఇదేదో యోగా అనగానే ఇది ఒక మతానికి సంబంధించింది అని చెప్పి ఎందుకు కొంతమంది ఆచరించని పరిస్థితి? అది అంతకంటే అమాయకత్వం, మూర్ఖత్వం కూడా ఇంకొకటి లేదు. యోగా అనేది సైన్స్. మీరు విశాల పాల భాగం మీద మనసు కేంద్రీకరిస్తే ప్రశాంతంగా ఉంటుంది. మీరు బైబుల్ చదువుకున్నా, ఖురాన్ చదువుకున్నా, రామాయణం చదువుకున్నా అదే ఫీలింగ్ కలుగుతుంది. దాన్ని మీరు యోగాలో చేస్తున్నారు. తర్వాత మీరు బీపీ తగ్గాలన్నా, షుగర్ తగ్గాలన్నా, వీటన్నిటికీ యోగా పనిచేస్తుంది. మీరు ఉచికాసన వేసినా, లేకపోతే ఇంక శవాసన వేసినా, ఈ ఆసన వేసినా, మన ఆర్గాన్స్, బాడీలో ఉండే ఆర్గాన్స్ అన్నిటికీ ఎట్లా రెస్పిరేటర్ అవ్వాలనేది ఒక ఒక క్లారిటీ వస్తుంది. అంటే మన దేహం అంతా మూలకాల సమ్మేళనం కాబట్టి ఎక్కడ ఏమి చేస్తే ప్రయోజనం అనేది మన పూర్వీకులు మనకిచ్చిపోయిన వారసత్వం. కాబట్టి ఇంత గొప్ప యోగా అనేది మనకు వారసత్వ సంపదకు వచ్చినప్పుడు దాన్ని మనం గ్లోరిఫై చేసుకోవాలి. అయితే మనకేంటంటే మనం కూడా బద్దకిచ్చి ఉదయాన్నే లేసే విషయంలోనూ రకరకాల బద్ధకాలు ఉన్నాయి. అందుకే మనం చేయలేకపోతున్నాం. అట్లీస్ట్ అంటే ప్రేయర్ కూడా, యోగా జస్ట్ లైక్ ప్రేయర్. అది ఉదయాన్నే లేచి కొద్దిమంది ప్రేయర్ చేసుకుంటారు. అట్లాగనే మీరు ఆ ప్రేయర్ లాగా యోగాని భావించండి. అది అంతేకాకుండా హెల్త్ పరంగా హెల్త్ కాన్షియస్తో చేయండి చాలు. ఎందుకంటే ఎక్కువ కాలం ఈ భూమి మీద ఉండాలి, ఎక్కువ కాలం నేను ఆనందించాలి, ఎక్కువ కాలం అట్టడుగు వర్గాలు పనిచేయాలి. నాకు మొన్న ఆయన ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు కదా, ఆయన చెప్పుకొచ్చారు ఒక ఇంటర్వ్యూలో, నేను ఎందుకు గ్రౌండ్లో 16 కిలోమీటర్లు రన్ చేస్తున్నానంటే, ఆయన చాలామంది విద్యార్థులకి హెల్ప్ చేశారు కదా, ఆయన పైన ఎవరెస్ట్ శిఖరం ఎక్కించి గురుకుల పాఠశాల సెక్రటరీ, ఎక్కువ కాలం బతకాలని నేను కోరుకుంటున్నాను, ఎందుకు బతకాలంటే నా జనానికి నేను సేవ చేయడం కోసం అని చెప్పని. అట్టగా రాబోయే రోజుల్లో నువ్వు నీ బిడ్డల కోసము, లేకపోతే నీ బంధువుల కోసము, లేకపోతే ఎవరికైనా నువ్వు బతకాలి ఎక్కువ కాలం భూమి మీద అనుకుంటే యోగా చేయడం తప్ప ఇంకొక మార్గం లేదు. లేదు చదిపోవాలి తొందరగా అనుకుంటే సిగరెట్ తాగొచ్చు, బీడీ తాగొచ్చు, మందు కొట్టచ్చు, ఏమీ చేయొచ్చు. కాబట్టి హెల్తీగా ఉండాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా యోగాను పాటించాలి. అది మన దేశం నుంచి మనం డైరెక్ట్ వేలో వచ్చింది కాబట్టి, ఇది మనకు మన పూర్వీకులకు కనుక మన సంపద కాబట్టి ఆ సంపదను ప్రొటెక్ట్ చేసుకోవాలా. కాబట్టి అది ఆ యోగా డే అనేది వరల్డ్ డేగా మారే పరిస్థితి ఒకటి మనం ఇంటర్నేషనల్ యోగా డేగా దీన్ని అనౌన్స్ చేశారు. ఈ 2 సంవత్సరాల్లో పరిస్థితులు ఎంత మారాయి? మన దేశంలో ఇంటర్నేషనల్ యోగా డేని ఆచరిస్తున్న సంఖ్య ఎంత పెరిగింది? అంటే న్యాచురల్ గానీ మోడీ గారు ప్రధాన అయిన ముందు కానీ ఆ తర్వాత కానీ న్యాచురల్ గానే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చరిత్రలో కూడా క్రీస్తు శకం క్రీస్తు పూర్వకంలాగా మోడీ గారి ముందు, మోడీ గారి తర్వాత లాగా ఒక వాతావరణం వచ్చింది. కాబట్టి ఆయన హయాంలో యోగా కూడా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన ఘనత కూడా ఆయనకే దక్కింది. కాబట్టి ఇట్టిని చూసుకున్నా మోడీ గారు ఇటు సంస్కరణల పరంగా ఎంత గొప్పగా ముందు తీసుకెళ్తున్నారో అంత గొప్ప ఆరోగ్యపరంగా తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ప్రపంచంలో ఏ దేశం కాడా అమెరికా, లండన్ చూశారు కదా, లండన్లో ఎట్లాంటి దాడులు జరుగుతున్నాయో, అమెరికాలో ఏం జరిగిందో చూశారు కదా. మన భారతదేశం తప్ప సురక్షితమైన ప్రాంతం ఈ భూగోళం మీద ఇంకొకటి లేదనేది క్రమేణా ఎస్టాబ్లిష్ అవుతుంది. దీనికి అందరి కారణం ఏంటంటే మనకుండే పరమత సహనం కాబట్టి అన్ని వర్గాలని గౌరవించడం, ఈ సోదర వసుదై కుటుంబం, సోదర స్వభావం, ఇవన్నీ ఈ స్వభావం ఇచ్చే మన దేశంలో అన్ని అందరు ప్రజలు ఐక్యమత్యతున్నారు. రకరకాల వ్యక్తులు రకరకాల కుయుక్తులు బన్నీ చిచ్చు పెట్టాలనుకొని రకరకాల శక్తులు ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు మనం తిప్పి కొడుతున్నాం. అంత సహనం ఉంది మన పక్కన, మన దగ్గర ఆ సహనంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి మనం ఈరోజు ఈ దేశం పురోగతిలో ముందుకెళ్తూ ఉంది. సంపద పంపిణీ జరగాలి కాబట్టి ఈరోజు మనం రకరకాల మార్గాల్లో ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా స్టాండప్ ఇండియాలో, అదేవిధంగా వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లతో అట్టడుగు వర్గాల చేతికి సంపద చేరాలనేది మోడీ గారి లక్ష్యం. దాన్ని ముందుకెళ్లే క్రమంలో మేమందరూ సైనికులుగా, మేము సైతం సమిధి నొక్కడి ప్రపంచానికి ఆహుతి ఇచ్చామన్నట్టుగా మేము కూడా ఆ మహాసైన్యంలో భాగమై ముందుకెళ్తున్నాం. రైట్ విల్సన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి షోకి వచ్చినందుకు. ఇది వాళ్ళ ప్రభాస్ భారత్, స్టే ట్యూన్ టు టీవీ 5.